ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారినటువంటి సి జయరామరాజు గారు ఆదేశాలు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ అటువంటి శ్రీనివాస్ చౌదరి గారు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఎస్సీబీ స్టేషన్ సిఐ అయిన నేను ఎస్ఐ గారు మరియు మా సిబ్బందితో కలిసి మాకు రాబడిన సమాచారం మేరకు మధ్యవర్తులను తీసుకునే పెంటపాడు మండలం అలంపురం గ్రామం నాకు వెళ్ళి అచ్చడా దా మా ఎక్సైజ్ నేరముల కొరకు దాడులు నిర్వహించగా ఒక వ్యక్తి ఒక స్కూటీలో కొన్ని అక్రమ మద్యం పెట్టుకొని అమ్ముచున్నాడు అతన్ని నిలుపుదల చేసి అతన్ని ఇవి ఎక్కడ ఏంటి అని అడగగా నేను ఇలా తెలంగాణ హైదరాబాద్ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నానని చెప్పాడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బండి అతన్ని అదుపులో తీసుకొని మరియు ఇంకా నీ దగ్గర నువ్వు తీసుకున్న స్టాక్ ఎక్కడ ఉందనగా అతను సాబు తీసుకెళ్ళి అతను రిమైనింగ్ స్టాక్ కూడా ఇచ్చాడు ఇందులో నాలుగు వందల ఇరవై బాటిల్ సీజ్ చేయడం జరిగింది ఇవి మూడు బ్రాండ్లు ఒకటి మ్యాన్స్ హౌస్ రెండు డక్కన్ బ్లూ విస్కీ మూడు ఆఫీసర్ చాయిస్ ఒక స్కూటీ ఒక వ్యక్తి వీళ్ళందరినీ అదుపులో తీసుకుని అక్కడే కేసు బుక్ చేసి అతన్ని ఈ తాడేపల్లిగూడెం మెజిస్ట్రేట్ గారి వద్ద ఆధారపరచడం జరిగినది వారు ఇది ఇచ్చిన రిమాండ్ పదానంతరము అతన్ని తణుకు సబ్జైల్ ముందు వసపరి మరియు ఇదే కాకుండా మేము ఈ రెండు నెలల్లో ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా ఎక్సైజ్ నేరాలు చాలా వరకు అదుపులో ఉంచడం దగ్గరకు మనం కేసులు బుక్ చేయడం జరిగింది అందులో ముప్పై ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది నలభై ఒక్క మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అందులో ఇరవై ఎనిమిది ఐడి కేసులు ఆరు డూడిపి కేసులు నాలుగు ఎన్డీపిఎల కేసులు అందులో సారాయి నూట డెబ్బై రెండు లీటర్లు సారాయి సీజ్ చేసాం యాభై నాలుగు డ్యూటీ పేలు ఎక్కడ బాటలు సీజ్ చేసాం పదకొండు వందల నలభై రెండు ఎన్డీపీఎల్లో అంటే అక్రమ మధ్య మాట వేరే రాష్ట్రాల నుంచి బాటిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మరియు ఈ ఏడు వాహనాలు ఈ ముప్పై ఏడు కేసుల్లో కూడా ఏడు వాహనాలను స్వాధీనపరచుకొని ఇవి గవర్నమెంట్కి నివేదించడం జరిగింది ఇదే కాకుండా ఈ ఎక్సైజ్ నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకటి కాదు రెండు కేసులు మించి ఉండి మరీ కొంచెం పెద్ద నేరాలు మళ్ళీ చేస్తాడనుకున్న వాళ్ళందరినీ కూడా కన్సండ్ ఎంఆర్ఓల ముందు ఆధారపరిచి అతన్ని ఒక సంవత్సరం పాటు ఏ నేరం చేసినా ఒక యాభై వేలు కట్టుడికిగాను అతన్ని బైండ్ వారు చేయడం జరిగింది వంట సిఆర్పిసి ప్రకారంగా అలా ముప్పై రెండు మందిని ఈ టూ మంత్స్లో కూడా ముప్పై రెండు మందిని పెంటపూడి మండలం తాడేపల్లిగూడ మండలంలో వాటిని బైండ్ వారు చేయడం ఇవే కాదు మా నేరాలకు